నేడు డీసీసీ కార్యాలయంలో కార్యకర్తలతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కళాశాలను సిద్దిపేటకు తరలించరాదని ప్రజల డిమాండ్ ఇప్పటికీ అంగుళం పనికాలేదని మండిపడ్డారు. మెడికల్ కళాశాల సంబరాలు మూడు సార్లు పాలాభిషేకం ఎందుకు చేశారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మెదక్ పట్టణంలో పార్క్ బెట్టింగ్ ఏర్పాటు కావడం లేదని ప్రశ్నించారు. దళిత బంధు బీసీ బంధు పథకాలను అధికార పార్టీ కార్యకర్తలకు ఇస్తారా ప్రజలు కనిపించడం లేదా అన్నారు. ఎమ్మెల్యేకు టికెట్ రాదేమన్న భయంతోనే మౌనంగా ఉన్నారని అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అందుకే నిరసనగా సీఎం పర్యటనను అడ్డుకుంటున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పిసిసి సభ్యులు మామిళ్ళ ఆంజనేయులు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి శంకర్ శ్యాంసుందర్ శేఖర్ లింగం శ్రీనివాస్ భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చాతగాడితనమా లేకపోతే మెదక్ ప్రజల శాపమా? ఒకసారి మెదక్ ప్రజలు కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ నిజంగానే ఎమ్మెల్యే సిద్దిపేట పోయినప్పుడు, అక్కడ బోట్లు తిరుగుతున్నప్పుడు, అక్కడ మెడికల్ కాలేజీ అయినప్పుడు, నర్సాపూర్లో బస్ డిపో ఏర్పాటైనప్పుడు, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అయినప్పుడు మా రామాయపేట ఎందుకు చేసుకోలేకపోయినా, ఎక్కడ బస్ డిపో ఎందుకు ఏర్పాటు చేసుకోకపోయినా, ఇక్కడ కూడా బోట్లు ఎందుకు తిరుగుతలేవు, ఇక్కడ కూడా మెడికల్ కాలేజీ ఎందుకు రాలేదు అని ఆమెకు ఆలోచించాల్సిన అవసరం ఆమె ఉండే. ఇవాళ అడిగితే ఎక్కడ మాకు ఎమ్మెల్యే సీట్ ఇయ్యరో, ఎక్కడ మంత్రి పదవి రాదో, లేకపోతే మళ్ళీ ఏమైనా డిప్యూటీ స్పీకర్ ఇయ్యరో స్పీకర్ ఇయ్యరో అని ఆమె హైరాణ పడతా ఉన్నది. ఎంత దంచి కొట్టినా ఎగిరెగిరి కొట్టినా దంచి కొట్టినా అంతే అమ్మా, నీకు ఎమ్మెల్యే మళ్ళీ పదవి వస్తుందా రాదా, నీకు టికెట్ ఇస్తారా లేదా కూడా ఆశ్చర్యగోచరంగా ఉంది. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవి మీరైతే హామీలు ఇచ్చారో, మెదక్ ప్రజలు ఏదైతే మోసం చేసిరో, ఈ మోసం చేసి మీరు ఇవాళ మెదక్ పట్టణంలో అడుగు పెడితే మెదక్ దగ్గర నుంచి సుమారు 10,000 మందితోటి ఇవాళ సీఎం అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం. అన్ని మండలాలకు వెళ్లి అన్ని ఊళ్ళకి వెళ్లి ప్రజలను తెచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఇవాళ సీఎం అడ్డుకుంటాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కార్యక్రమాలు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు మీరు ఏదైతే మీడియా సాక్షిగా చెప్పారో, మీరు ఏదైతే మా మెదక్ మీటింగ్ లో చెప్పారో ఇవన్నీ ఫస్ట్ మీరు అమలు చేయండి. ఇవన్నీ అమలు చేసినాక మీరు రండి, కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేయండి, మెదక్ ప్రజల మీరు ఇచ్చిన వాగ్దానాలు తీర్వండి. అంతేగాని ఇవాళ మళ్ళీ వచ్చి కొత్త హామీలు ఇస్తాం, బోచేతికి బొల్లం పెట్టి మళ్ళా ఇవాళ మెదక్ ప్రజలను మోసం చేస్తామంటే మెదక్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. సీఎం పర్యటన ఏదైతే ఉందో ఇప్పుడే మా ప్రెస్ మిత్రులు కూడా చెప్తా ఉన్నారు, పోస్ట్ పోన్ అయినది, అది 19 ఉందని 23 ఉండని, ఎప్పుడున్నా తప్పకుండా ఒక 10,000 మందితోటి గ్యారంటీగా అడ్డుకొని తీర్చాం.